అనుసారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నాకు టికెట్ ఇవ్వమని అడిగారు. నేను వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తున్నాను, నువ్వు ఆయనకు చాకరీ చేసే గెలిపించుకునిరా, నేను నీకు ఎమ్మెల్సీ ఇస్తానని సమాధానం చెప్పాడని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజశేఖర్ రెడ్డి మీద గౌరవంతో జగన్ వెంట 4 సంవత్సరాలు అధికారాన్ని పోగొట్టుకుని మరీ నడిచామని, అలాంటి నాకు ఇలాంటి శాస్తి చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ కి అటెండ్ అయ్యాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పద్ధతి ప్రకారం ఓటేశాను. వైఎస్ఆర్సీపీ మనిషి గెలవటం జరిగింది. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమతో అభిమానంతో ఆయన పీరియడ్లో కూడా 2 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను. ఈయన పార్టీలో కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి సీనియర్ని, నాకేమి ఆయన కిరీటం పెట్టింది ఏమీ లేదు. సీనియర్ అయినా నేను మళ్ళీ రేపు 24 రాబోయే ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వండి, ఈ ఒక్కతూరు నాకు టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన్ని ఆశ్రయించడం జరిగింది. ఆయన నేను టికెట్ ఇవ్వను, నేను పెట్టినటువంటి వేరే ఆయనకి ఇస్తాను, ఆయన నువ్వు గడప గడపకి తిప్పి ఆయనకి చాకెట్ చేసి ఆయన్ని గెలిపించాలా, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని నాతో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అట్లా 4 సార్లు అడిగితే 4 సార్లు కూడా అదే ఆన్సరు ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు కూడా ఓటేసే ముందు కూడా నేను అడిగినాను, ఓటేసిన తర్వాత కూడా అడిగాను. ఇచ్చే ప్రశ్న లేదు, నువ్వు నేను చెప్పిన ఆయనకి చాకెట్ చేసి ఆయన వెంబడి తిరిగి ఆయన గెలిపిస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. దానికి నేను అంగీకరించలేదు. ఇది ఎక్కడన్నా ఉందయ్యా, అధికారాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ని వదులుకొని 4.5 సంవత్సరాన్ని అధికారాన్ని వదులుకొని నీకు చాకెట్ చేయడానికి వస్తే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మీద ఉండే ప్రేమతో నువ్వు మాకు పెట్టినటువంటి కిరీటం ఇప్పుడు నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయటమా, ఎంత అవమానకరమైనటువంటి విషయం అంటే మీకు కూడా అవమానం ఇది. ఒరే, ఈయన ఈయన్ని ఉపయోగించుకొని ఈయన చేసిన నేను చేసినటువంటి త్యాగము చాకిరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మేకపాటి వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని అట్టాటి వాళ్ళని ఈయన మంచి చెడ్డ లేకుండా సస్పెండ్ చేశాడే. ఈయన ఏమన్నా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి కాదు అనేది ప్రజలు అనుకుంటారనేది కూడా లేకుండా